శుభమస్తు. శ్రీమన్నారాయణమూర్తిని బుధవారం నాడు అర్చించాలి. బుధవారానికి బుద్ధికారకుడైనటువంటి బుధగ్రహం ఆధిపత్యంలో ఉండగా, ఈ బుధగ్రహానికి అధిప్రత్యతి దేవతలుగా విష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి, ఈ ఇరువురిని సూచిస్తుంది ఆర్షధర్మం. బుధవారానికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి బుధుడి ఆధిపత్యం ఉన్న కారణం చేత మాత్రమే బుధవారం నాడు ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించాలి, ఆకుపచ్చగా ఉండేటటువంటి పెసరపప్పును వినియోగించాలి అంటుంది సంప్రదాయం. బుద్ధి మనలో చాతుర్యం పొందాలి అంటే బుధవారం నాడు గణపతిని స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం. బుధవారం నాడు అర్చించవలసిన పరమదైవం గణపతి, లేదా వైష్ణవ మార్గంలో ఉన్న పక్షంలో హయగ్రీవుడు. సిద్ధాంత ధర్మాలను పక్కన పెట్టేస్తే బుధవారం నాడు గణపతిని అర్చించినందువలన మనలో కూర్చునే శక్తి పెరుగుతుంది, ఆలోచనాశక్తి రెట్టింపవుతుంది, ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలుగుతాం, ఆలోచనలలో సక్రమంగా ప్రయాణిస్తూ బుద్ధిపూర్వకంగా చక్కటి ఆలోచనలు పెంపొందింపజేసుకుని లోకానికి మేలు కలిగించే విధంగా మన ప్రవర్తనను మెరుగుపరుచుకోగలుగుతాం, అందరి క్షేమాన్ని కోరుకోగలుగుతాం. గణపతిని అర్చించినందువలన ఒకటి కూర్చునే శక్తి, రెండు విశ్లేషణాశక్తి, మూడు సునిశ్చితమైనటువంటి వాగ్ధాటి, నాలుగు ఊహాత్మక పరిశీలన, ఐదు చక్కటి ఆరోగ్యం, జీర్ణం చేసుకునే శక్తి, ఏ పదార్థాన్నైనా కూడా జీర్ణం చేసుకునే శక్తి, ఆరు చక్కటి కంటి దృష్టి, ఏడు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా వినేటటువంటి గ్రాహక శక్తి, ఎనిమిది అన్నింటినీ కూడా తెలుసుకొని ఆ పిదప నిబ్బరంగా కూర్చోగల గాంభీర్యం, తొమ్మిది వీటన్నింటికంటే కూడా మించి ఆత్మస్థైర్యం, పది అన్నింటికంటే కూడా మించి గొప్ప ధైర్యం. ఈ 10 లక్షణాలు గణపతిని అర్చించినందువలన మనకు అలవడతాయి అంటుంది మీ శుభదినం. గణాధిపత్యం ఇచ్చే సందర్భంలో కుమారస్వామి తనకంటే కూడా చురుకుగా ఉన్నాడు. తన వాహనం కంటే కూడా కుమారస్వామి వాహనం మెరుగైనది, వేగంగా వెళ్ళేది. అతడు మయూర వాహనుడు, తన వాహనమే మరి మూషికమే మాయే. ఇలా ఉన్నప్పుడు కూడా గాంభీర్యంతో ధైర్యం చెదరనివ్వలేదు వినాయకుడు. తల్లి తండ్రికి ప్రదక్షిణ చేశాడు, గణాధిపత్యం పొందగలిగాడు. పొడవైన చెవులు ఉన్న కారణం చేత అత్యంత సూక్ష్మమైన శబ్దాన్ని కూడా గ్రహించగలడు. చాలా చిన్నగా మనం చేసేటటువంటి శబ్దం గమ్ అనగానే ఆయనకి వినిపిస్తుంది. ఎంత చిన్నవో ఆ కందులు మరి, కానీ అత్యంత సూక్ష్మమైనటువంటి వాటిని కూడా పసికట్టగలవు, చూడగలవు. అనంతమైనటువంటి జ్ఞానం కడుపులో దాచుకుని బ్రహ్మగారు కనిపించినప్పుడు ఈ వినాయకుడే కిమ్ అన్న ప్రశ్న వేసి, లోకంలో ప్రణవం అన్న శబ్దం ఉంది కదా, ఓం అనబడే ధ్వని, ఈ ధ్వనికి అర్థమేమిటి అంటూ నిలదీశాడు. ఇటువంటి కథలు మనం వినాయకునికి సంబంధించినవి అన్నీ కూడా చదివితే 10 లక్షణాలు మనం పెంపొందింపజేసుకోవాలి అంటే వినాయకుడిని అర్చించాలి అంటుంది మీ శుభదినం. ఇలా అర్చించవలసిన రోజు బుధవారం. బుధవారం నాడు గణపతికి ప్రీతికరంగా గరికతో అర్చించి, ఎరుపు రంగు పుష్పాలతో పూజించి, ఎరుపు వస్త్రములను సమర్పించి, ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు ఎరుపు రంగు వస్త్రాలు ధరింపజేసి వారి చేత గణపతికి సంబంధించిన స్తోత్ర పాఠాలు చదివించిన పక్షంలో వాళ్ళందరికీ కూడా అఖండమైన విజ్ఞానము, తెలివి, మేధాశక్తి, సంపద, వాగ్ధాటి, అనర్గళమైన పాండిత్యము, లేఖన శక్తి ఇవన్నీ కూడా అలవడతాయి అంటుంది మీ శుభదినం. సాక్షాత్ వ్యాస భగవానుడు మహాభారతం 108,000 శ్లోకాలు పైగా ఉండేటటువంటి మహాభారతం, 99 పర్వాలతో ఉండేటటువంటి మహాభారతం వ్రాయాలి అన్న సంకల్పం చేసినప్పుడు వ్రాయసకాడు ఎవరు కావాలి? వినాయకుడు తప్ప. అటువంటి వినాయకుడి కరుణ ఉంటే అమోఘంగా చిన్నారి బాలబాలికలు చక్కగా వ్రాయగలుగుతారు. ఈనాటి కాలంలో పరీక్షలలో విజయం పొందాలి అంటే రెండే మార్గాలున్నాయి, ఒకటి భట్టీయం, రెండవది సూత్రీయం. భట్టీ పట్టేయడం, కంఠోపాఠం పట్టేయడం, వివేచన, ఎనాలసిస్ అంటూ ఉంటాం మనం ఆంగ్లంలో, ఎనాలిటికల్గా ఆలోచించడం, విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, ఇది అక్కర్లేదు ఈనాటి కాలానికి. ఎంతసేపు కూడా ఈనాటి కాలం భట్టీ పట్టారా లేదా, ముక్కస్య ముక్కార్థ, నోట పట్టేశారా లేదా, అలా రాసేశారా లేదా, ఈ మార్గంలో వెళుతూ ఉంది. తెల్ల కాగితాన్ని నల్లగా చేస్తే ఇలా టిక్ మార్క్ పెట్టి మార్కులు వేసేటటువంటి ఈ కాలంలో వివేచనాశక్తి, విశ్లేషణాశక్తి, సూక్ష్మమైన పరిశీలన ఇవన్నీ కూడా మనకు మరింత శక్తిని, మేధాశక్తిని, సమాజంలో ఉన్నత స్థితిని సంపాదించి పెడతాయి. అందుకు నిమిత్తమై ఇవన్నీ అందించేటటువంటి పరమదైవం గణపతి. బుధవారం నాడు గణపతిని ఉపాసన చేసిన పక్షంలో ఇవన్నీ కూడా అత్యంత సులభంగా మనకు లభిస్తాయి అని విన్నవిస్తోంది మీ శుభదినం.
ఈనాటి విశేషం గణపతిని ఆరాధన చేయడం. గం గణపతయే నమః అని స్మరించుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.